అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ బలహీన వర్గాలంటే ఒక కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. బలహీన వర్గాలని ఉక్కు పాదంతో అనసవేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు, బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ. 38 సంవత్సరాల్లో కష్టాల్లో గెలుపులో ఓటంలో నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే బలహీన వర్గం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి బలహీన వర్గాలకి ఏమి చేసినా సరే మనకి ఉపయోగం లేదని చెప్పి బలహీన వర్గాలని అణసివేసే కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు ప్రధాన అంశం రేపు జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకి 34% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఈరోజు గవర్నర్ గారిని మేము కలిశాం. ఇదేదో ఈరోజు వచ్చినటువంటి రిజర్వేషన్ కాదు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, మంత్రులు మాట్లాడుతున్నారు, ఎవరైతే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారో వారేమీ మాట్లాడడం లేదు వైఎస్ఆర్ పార్టీలు. ఎందుకంటే ఈరోజు కావాలని చెప్పి 34% ఉన్నటువంటి రిజర్వేషన్స్ని 10% తగ్గించి ఈరోజు 24% చేస్తున్నారు. దీనివల్ల ఎందుకు మేము ఇంత పట్టుపడుతున్నామంటే బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అందరికీ అవకాశం రాదు, కానీ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉంటే ఎన్టీ రామారావు గారు 27% పెట్టిన తర్వాత అనేక కులాల నుంచి ఈ సమాజంలో ఎప్పుడూ ప్రాధాన్యత లేనటువంటి కులాలు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు, మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు, గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 34% రిజర్వేషన్ని 24% తగ్గించిన తర్వాత 16,000 పోస్టులు బలహీన వర్గాలకు పోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 16,000 పోస్టులు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కోల్పోతుంటే ఈ ముఖ్యమంత్రికి చలనం లేదు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పాడు, పాదయాత్రలో చెప్పాడు, ఈసారి నన్ను నమ్మండి బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తాను, ఈసారి నాకు ఓట్లు వేయండి నేను బలహీన వర్గాలకి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పాడు, పాదయాత్రలో చెప్పాడు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పాడు, సాక్షాత్తు శాసనసభలో చెప్పి బలహీన వర్గాలకి 0.5% కూడా రిజర్వేషన్లు తగ్గించను, ఎంతవరకైనా పోరాటం చేసి 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు చోక జాడిస్తున్నారు. ఇది మా హక్కు, ఎన్టీ రామారావు 27% ఇచ్చారు 1994లో. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చింది, పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి బలహీన వర్గాలకి 34% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్టం తీసుకొచ్చిన తర్వాత 4 పర్యాయాలు ఎలక్షన్లు జరిగాయి. ఒక పర్యాయం కాదు, 95లో 34%తోనే ఎలక్షన్లకి వెళ్ళారు, 2001లో 34%తోనే ఎలక్షన్లకి వెళ్ళారు. ఈ రెండు ఎలక్షన్లు ఆ రోజు ఎన్టీ రామారావు గారు, 2001లో చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి. తరువాత వచ్చిన ప్రభుత్వాలు నీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో ఎలక్షన్లు జరిగితే అప్పుడు కూడా బలహీన వర్గాలకి 1% తగ్గించలేదు, 34%తోనే మీ తండ్రి గారు కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చారు. తరువాత 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా
34% ఎన్నికలకు వెళ్ళారు. నేను అడుగుతున్నాను, 2013 వరకు ఈ రాష్ట్రంలో ఈ రోజు వరకు 34% రిజర్వేషన్లతో ఎలక్షన్లు జరిగాయి. ఎన్టీ రామారావు గారున్నా, చంద్రబాబు నాయుడు గారున్నా, మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారున్నా, ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చారే. మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎందుకు బీసీలకి రిజర్వేషన్ తగ్గిందో నువ్వు సమాధానం చెప్పాలి. దీనికి ఒక దొంగ తిరుగుడు సమాధానం చెప్తున్నాడు. ఏంటి, సుప్రీంకోర్టు 50% కంటే రిజర్వేషన్లు పెంచడానికి వీలు లేదని ఒక జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పి నువ్వు ఒక కుంటు షాకు చెప్తున్నావు. నేను అడుగుతున్నాను, సుప్రీంకోర్టు 50% ఇచ్చినటువంటి రిజర్వేషను ఈరోజు ఇచ్చింది కాదే, 2010 సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లకు దాటడానికి వీలు లేదని ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 2010 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 2013 34% రిజర్వేషన్స్, 60.55 టోటల్ రిజర్వేషన్స్తో ఎన్నికలు అయ్యాయి. ఎందుకయ్యాయంటే ఆ రోజు కూడా హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు 50% దాటొద్దన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి 60.55% ఎలక్షన్లకు వెళ్తున్నారు, ఎలక్షన్లు ఆపుదల చేయండి అని హైకోర్టుకు వెళ్తే సింగిల్ బెంచి ఆ తీర్పు బలహీన వర్గాలకు అనుకూలంగా ఇచ్చింది. ఎప్పుడైతే బలహీన వర్గాలకు అనుకూలంగా తీర్పు వచ్చిందో మళ్ళీ కొంతమంది ఫుల్ బెంచ్కి వెళ్ళారు హైకోర్టులో. హైకోర్టు ఫుల్ బెంచ్కి వెళ్తే 60% ఎలక్షన్లకు వెళ్ళడానికి వీల్లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోని స్టే చేసిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు హైకోర్టు స్టే చేస్తే చేతులు ముడుచుకొని 50% ఎలక్షన్లకు వెళ్ళలేదు ఆ రోజు ప్రభుత్వం. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బలహీన వర్గాలకు రిజర్వేషన్ తగ్గడానికి వీల్లేదు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక సబ్ కమిటీ వేసి సబ్ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే రిజర్వేషన్లు కాపాడాలని ఆ రోజు చిత్తశుద్ధితో పనిచేసిన సంగతి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు గట్టిగా వినిపించారు, అనేక కుల సంఘాలు సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. సుప్రీంకోర్టు అన్ని పరిశీలన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాల యొక్క కోరిక న్యాయబద్ధమైనటువంటి కోరిక, ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ కోరికలో ఒక అర్థం ఉందని సుప్రీంకోర్టు కూడా 60.55% ఎన్నికలకు ముందు వెళ్ళండి, తరువాత మేము జడ్జిమెంట్ ఇస్తామని. Hi, this is Trisha. I'm Radhika Aptey. Kosan Krishnamurthy. Nenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.